ప్రపంచ కప్‌కి ఇంకొక నెలన్నర సమయం మాత్రమే ఉంది. ఈ స్థితిలో టీమిండియా ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో సత్తా చాటి ఆత్మవిశ్వాసం పెంచుకుంటుందని, అలాగే మెగా టోర్నీ ఆడించే జట్టు కూర్పుపై ఒక అవగాహనకు వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈ టోర్నీలో టీమిండియా ప్రదర్శన ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. అలాగే జట్టు కూర్పు విషయంలో సెలెక్టర్లలో, టీం మేనేజ్మెంట్లలో గందరగోళం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచ కప్ మొదలైనప్పుడు ట్రోఫీ అందుకుంది. అప్పటి నుంచి ఇంకొక కప్పు కోసం నిరీక్షిస్తుంది భారత్. గత ఏడాది ఘోరమైన ప్రదర్శనతో కనీసం గ్రూప్ దశను కూడా దాటుకోలేకపోయింది. ఈసారైనా తప్పులు సరిదిద్దుకొని కప్పు తీసుకొస్తారని అనుకుంటున్న తరుణంలో ఆసియా కప్ లో సాధారణ ప్రదర్శనతో ఆశలు, అంచనాలను ఒక్కసారిగా తగ్గించేసింది. సూపర్ 4 లో వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిన రోహిత్ శర్మ ఇక ఫైనల్ చేరుతుందని అనుకోవడంలో అత్యాశ అవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విధాలుగా టీమిండియాను దెబ్బ కొట్టింది. మ్యాచ్ ని చివరి ఓవర్ వరకు తీసుకెళ్తున్నారే గాని నమ్ముకున్న ఆటగాళ్లను నట్టేట ముంచేస్తున్నారు. ఓపెనర్లు రాణిస్తే మిడిల్ ఆర్డర్ రాణించలేదు, మిడిల్ ఆర్డర్ రాణిస్తే ఓపెనర్లు రాణించరు, స్పిన్నర్లు రాణిస్తే ఫాస్ట్ బౌలర్లు రాణించరు, ఫాస్ట్ బౌలర్లు రాణిస్తే స్పిన్నర్లు రాణించరు. ఇలా జట్టు ఒక్కసారిగా అంతా కలిసి ఒక్క మ్యాచ్ లో కూడా విజృంభించలేకపోతున్నారు. ఓ మ్యాచ్ లో ఆడేస్తారు, మరి మ్యాచ్ లో డెకౌట్, ఓ మ్యాచ్ లో వికెట్లు తీస్తారు, మరో మ్యాచ్ లో పరుగులు దారుణంగా ఇస్తారు. ఇలా అయితే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా కప్పును తీసుకురావడం కలే అంటూ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆసియా కప్ సూపర్ 4 లో పాకిస్తాన్ అలాగే శ్రీలంకతో జరిగిన మ్యాచ్ల్లో బౌలర్లు పవర్ ప్లేలోనే వికెట్లు తీయలేకపోతున్నారు. మధ్యలోకి వచ్చేసరికి ఆకట్టుకుంటున్నా ఆరంభంలో వికెట్లు తీస్తేనే కదా ప్రత్యర్థిపై ఒత్తిడి నెలకొనేది. అలాగే ఈ సూపర్ 4 లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లంతా ఏమాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ప్రస్తుతం 90% మంది ఈ జట్టుతోనే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ కావాల్సి ఉంది. మరో ఒకరు ఇద్దరు మాత్రమే జట్టులో చేరాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి జట్టుతో ఆస్ట్రేలియాలో కప్పు సాధ్యమేనా అంటూ గవాస్కర్ వాపోతున్నాడు.